हाई फ्रेंड्स, वेलकम टू नंदनी फुड एक्सप्रेस। नेन मी नंदनी। रेसीपी वच्चेसी कारम मसाला दोसनी चूपिंचबोतुन्नानंडी। बयट होटल्लो एक्कुवगा मसाला दोस टेस्ट बागुंटुंदनी तिंटू उंटामु। होटल कंटे एक्कुव टेस्टी तो इंट्लोने ईजीगा मसाला दोसनी तयार चेसुकोवच्चु। ईजीगा एला तयार चेसुकोवालो चूद्दाम। ముందుగా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దోశ పైన కారాన్ని అప్లై చేసుకోవడానికి కారాన్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్ల పల్లీలు వేసి పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఎంత స్పైసీగా కావాలో దానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు అనేది తీసుకుని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర ధనియాలు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసి తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. చూడండి, కారాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, 1 తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదండి, సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. 2 రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేది మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో 2 స్పూన్ల క్యారెట్ తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించుకొని ఇలా మెత్తగా తయారు చేసుకొని తీసుకోవాలి. 2 స్పూన్ల పచ్చి బఠానీలు వేసి మొత్తం కలిసేలా మసాలాని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, మసాలాలో సరిపోతుందో లేదో. నాకైతే సరిపోయిందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను వేసి మరొకసారి మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. దోశల్లోకి మసాలా తయారైపోయిందండి. పక్కన పెట్టి దోశలు తయారు చేసుకోవడానికి దోశపిండిని తీసుకున్నాము. 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపప్పును నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాము. పులిసిన దోశపిండి అండి. రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని వాటర్ వేసి దోశపిండిని బాగా కలుపుకోవాలి. దోశపిండి పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా కలుపుకుంటే చక్కగా వస్తాయండి. ఇలా కలుపుకున్న పిండితో దోశల్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా దోశపిండిని తీసుకొని పలచగా దోశల్ని తయారు చేసుకోవాలి. దోశని వేసుకున్న తర్వాత తయారు చేసుకున్న కారాన్ని దోశ మొత్తం అప్లై చేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలో దానికి తగినట్లుగా ఇలా దోశ పైన అప్లై చేసుకోండి. కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఆలుగడ్డ మసాలాని దోశ పైన అప్లై చేసుకోవాలి. మీకు ఎంత మసాలా కావాలో దానికి తగినట్లుగా మసాలాని తీసుకొని ఇలా దోశ పైన అప్లై చేసుకోండి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన 2-3 స్పూన్లు ఆయిల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి దోశ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిన దోశని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మరొక దోశని కూడా తయారు చేసుకుందాం. బయట కంటే ఇంట్లోనే ఈజీగా ఇంత టేస్టీ అయిన మసాలా దోశని తయారు చేసుకోవచ్చండి. మనకి ఎన్ని మసాలా దోశలు కావాలంటే అన్ని మసాలా దోశలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ మసాలా దోశని ట్రై చేశారంటే బయట ఎప్పుడు ఇంకా మసాలా దోశని తినరండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా దోశ. నేను చూపించిన విధంగా ఒకసారి మసాలా దోశని ట్రై చేయండి. ఈ దోశ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదా మసాలా దోశని ఎంత సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.